हरिः ओम्। నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి పార్వతీదేవి శంకరుడు ప్రత్యక్షమైన తరువాత, పార్వతీ ఇది ఈనాడు కొత్తగా కలుగుతున్న సంబంధము కాదు కనుక, మనము ఆది దంపతులము కనుక, ప్రకృతి పురుషులము కనుక, శక్తిశివులము కనుక, నువ్వు నా నందివాహనాన్ని అధిరోహించు, మనం కైలాసానికి బయలుదేరుదాం అన్నాడు. అంటే అమ్మవారంది ఈసారి పార్వతీ కళ్యాణము చాలా ప్రధానము, సశాస్త్రీయముగా మన యొక్క కళ్యాణం జరగాలి. నువ్వు కన్యాదాత గారైనటువంటి హిమవంతుని ఇంటికి పెద్ద మనుషుల్ని పంపించి కన్యని అపేక్షించు. తదనంతరము మా తండ్రి గారు తల్లి గారు పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తే మనం సశాస్త్రీయమైనటువంటి వివాహాన్ని చేసుకుందాం అని అమ్మ ప్రార్థన చేస్తే శంకరుడు అంగీకరించి కైలాస పర్వతానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం దగ్గర మీకు నేను ఉపన్యాసాన్ని ఆపు చేసి ఉన్నాను. తదనంతరము పార్వతీదేవి తన యొక్క తపస్సుని విరమించినదై తల్లి కూడా హిమవత్ పర్వతానికి చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురి ముఖాన్ని చూశాడు. గతసారి తిరిగి వచ్చినప్పుడు ముఖం, ఇప్పుడు వచ్చిన ముఖం చాలా తేడాగా ఉన్నాయి. చాలా ఆనందం కనపడుతోంది ఆ ముఖంలో. తండ్రి కదండి, తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ముఖం చూడగానే తెలిసిపోదు ఎందుకు అలా ఉందో. ఆ ఆనందం చూసి ఆయన అన్నారు, ఏమిటమ్మా ఇవాళ నీ కళ్ళు అరవిరిసిన తామర పూలల్లో ఉన్నాయి, చాలా కాంతివంతంగా ఉంది నీ ముఖం, చాలా సంతోషంగా ఉన్నావు, నీ చిలికెత్తెలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఏమిటమ్మా విశేషం నాకు చెప్పవలసింది అంటే ఆయన గ్రహించాడు. ఓహో, బహుశా పరమశివ దర్శనము, పరమశివుని యొక్క అనుగ్రహము నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పొందినది అని. అప్పుడు అక్కడ ఉండేటటువంటి చిలికెత్తెలందరూ కూడా ఆ హిమవంతుడితోటి చెప్పారు పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేసినటువంటి విధానము. శంకరుడు పరవశించి ప్రత్యక్షం కావడానికి ముందు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసి పార్వతీదేవి యొక్క మనస్సు స్థితిని ఆవిష్కరించినటువంటి విధానము, అమ్మవారి శివభక్తి లోకమునకు ఆవిష్కరింపబడిన విధానము, తదనంతరము శంకరుడు సంతోషించి నేనే కన్యని అపేక్షించడం కోసం పెద్ద మనుషుల్ని కైలాసానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వృత్తాంతాన్ని చిలికెత్తెలు హిమవంతుడికి చెప్పారు. అప్పుడు హిమవంతుడు అంటున్నాడు, అమ్మా పార్వతీ, నీవు నాకు కుమార్తెగా నువ్వే నన్ను అనుగ్రహించి జన్మించావు తప్ప యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి అర్హత ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ఏముంది, కానీ నువ్వు జన్మించి నాకు ఎన్ని గొప్ప విషయాలు ఇచ్చావమ్మా, దేవతలు ఇవ్వాలని స్తోత్రం చేస్తున్నారు. ఏం అదృష్టమయ్యానిది, పరాశక్తి జగదంబ ఆ తల్లికి తండ్రివయ్యావు నువ్వు. ఇవాళ నా రాజ్యంలోకి ఎవడైనా తొంగి చూడటమే పార్వతీదేవికి తండ్రి, అమ్మవారు శక్తి స్వరూపం, కాబట్టి నేను అటువంటి రాజ్యాన్ని పొందాను. శుంభుడికి మామగారు హిమవంతుడు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవాళ నేను పొందగలుగుతున్నాను. అమ్మా, నా తనయగా నువ్వే ఆవిర్భవించి నాకు ఇన్ని రకాలైనటువంటి కీర్తులు కలిగేటట్టుగా చేశావమ్మా అని కూతుర్ని చూసుకుని పొంగిపోయాడు తండ్రి. బిడ్డలు కడుపున పుట్టినప్పుడు కాదు కదండి ఆనందం తల్లిదండ్రులకి, ఏ చిన్న పని చేతనైనా సరే ఆ తల్లిదండ్రుల మనసు ఆనందించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన రోజున తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇప్పుడు కైలాస పర్వతం మీద శంకరుడు సప్తర్షులను పిలిచాడు. పిలిచి మీతో మాట్లాడవలసిన పనుంది రమ్మన్నాడు. శంకర దర్శనం అంటే మాట్లా, అందులో ఆయనే పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సప్తర్షులు గబగబా కైలాసానికి వెళ్ళారు. స్వామి శంకరుడు వాళ్ళకి దర్శనమిచ్చాడు. వాళ్ళు లోపలికి ఎడుతూనే అంటున్నారు, శంకర పాపభయంకర కంకాల కపాలహస్త గంగాధిపతి, ఇవన్నీ శివుడి యొక్క బాహ్య వర్ణనలు. గంగకి అధిపతి అయిన వాడా, కంకాలమును అంటే పుర్రెలను మెడలో మాలగా వేసుకునేటటువంటి వాడా, పాపములను పోగొట్టగలిగినటువంటి వాడా, పాప అభయంకర పాపములను పోగొట్టేటటువంటి స్వరూపమైనటువంటి వాడా, ఓంకార మంత్ర మందిర ప్రణవమనేటటువంటి మంత్రము నీకు మందిరముగా ఉంటుంది, అందులో నువ్వు ఉండేటటువంటి వాడా, కంకణ భుజగాధినాథ కారుణ్యనిధి, చేతులకు పాములను కంకణములుగా ధరించిన వాడా, ఓ దయాసముద్రుడా నీకు నమస్కారం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు,
అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పిలవడమే చాలా గొప్ప. అలా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉట్టినే నిలబడరు కదండి, ఎంత అదృష్టం. అందుకని భూమి మీద ప్రణిపాతం చేసి సప్తర్షులు ఆయనకి శరణు చెప్తున్నారు. స్వామికి శరణాగతి చేస్తూ అనేకమైనటువంటి విశేషణాలని వేస్తారు. అందులో శైలేంద్ర మందిర అంటే కైలాస పర్వతం మీద నివసించేటటువంటి వాడా, సూర్యచంద్ర అగ్ని నయన, సూర్యచంద్ర అగ్నులు మూడింటిని నీ కన్నులుగా కలిగినటువంటి వాడా అని ఒక్కొక్క విశేషణం చెప్తూ శరణార్థులం 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 అంటే స్వామి శరణం అర్థించి వచ్చాం. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. మనుష్యుడికి మీరు సేవ చేశారనుకోండి, ఏదో అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టారనుకోండి, నేను మీకు ఏదో పని అప్పచెప్పి నాకు ఈ పని కావలసి ఉన్నది, మీరు చేయగలిగిన సమర్థులని విన్నాను, మీకు ఇబ్బంది లేకపోతే నాకు మీరు ఈ పని చేసి పెట్టగలరా అని నేను మిమ్మల్ని ఏదో అడిగాను అనుకోండి, అయ్యో తప్పకుండానండి మేము మీకు ఆ ఉపకారం చేసి పెట్టగలం అది మా చేతిలో ఉన్న పని అని మీరు ఆ ఉపకారం చేసి పెట్టి మా ఇంటికి రావడమో అయితే చెయ్యడానికి మా ఇంటికి రావడమో జరిగిందనుకోండి, ఉపకారం అడుగుతున్న వాడెవరు? నేను. ఉపకారము చేయవలసిన వారెవరు? మీరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మేము శరణార్థులం 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 అని నా కాళ్ళకి నమస్కారం చెయ్యొచ్చా? చెయ్యవచ్చు, ఇద్దరికి చెయ్యవచ్చు. అంటే నేనన్నది లౌకికమైన ఉదాహరణలో చేయకూడదు. కోటేశ్వరరావుకి ఉపకారం చేసేటప్పుడు అలా శరణార్థి శరణార్థి అనరు, ఇద్దరికి చేస్తారు. గురువుకి ఉపకారం చేస్తున్నా అది గురువుగారి అనుగ్రహమే, అందుకని శరణార్థి అంటారు. రెండు, భగవంతుడికి ఉపకారం చేయడం అన్నది ఉండదు. ఈశ్వరుడు మీ చేత ఆ పని చేయించుకుని మిమ్మల్ని ధన్యుణ్ణి చేస్తాడు. తప్ప మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషులైనటువంటి వారు మీ దగ్గర ఏదైనా ఉపకారాన్ని పొందితే దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ప్రసన్నుడై మీకు చాలా గొప్ప ఉపకారం ఏదైనా చేద్దామని అనుకుంటే ఒక మహాపురుషునికి ఒక పని అవసరాన్ని కల్పించి మీ ఇంటికి పంపుతాడు. తప్పక ఆయన వస్తాడు, వచ్చి ఒక ఉపకారం అడుగుతాడు. ఆ ఉపకారాన్ని మీరు ఆయనకి చేస్తే దాన్ని ఆయన అడ్డు పెడతాడు. నువ్వు ఈ ఉపకారం ఆయనకి చేసావు కదా, అందుకుని నీకు ఇప్పుడు ఇంత ఉపకారం నేను చేస్తున్నానని చేస్తాడు. అందుకే పుణ్యాపుణ్యములు దేని వలన కలుగుతాయంటే ఇంటి ముందుకొచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మూక పంచశతి మీరు విన్నారు శరన్నవరాత్రుల్లో. మూక పంచశతిలో జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కామాక్షి అమ్మవారి దేవాలయంలో గొప్ప వాగ్దారని కోరినటువంటి వాడై గొప్ప కవిత్వాన్ని కోరుకున్నవాడై ఒక ఆయన దేవాలయ మంటపంలో తపస్సు చేస్తున్నాడు. మూకుడు అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి తపస్సు చేయట్లేదు. మూకశంకర్ వారు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. కామాక్షి అమ్మవారు కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా తాంబూల చర్వణం చేస్తూ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోంచి ఆ తాంబూలపు పిడచ తీసి తన లాలాజనం జలంతో కలిసినటువంటి పిడచని తపస్సు చేస్తున్న వ్యక్తికి ముందిచ్చింది. నోరు తెరువు అంది. ఆయన అన్నాడు, తెరవల, నువ్వు స్త్రీని, తాంబూలం నవ్విలేవు, ఇంగిలి చేశావు, ఆ పిడచని నోట్లో పెట్టుకున్నాను. అమ్మవారు నవ్వి మూకశంకరుల వంక తిరిగింది. నా భాగ్యం అని ఆయనకి నోట మాట రాదు, అందుకని నా భాగ్యం అమ్మా అని నోరు తెరిచారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? పెట్ల ఆ ముద్ద నోట్లో పెట్టేసుకుని పెట్టేసుకుని నవ్వులుతూ నిలబడి ఆ నోట్లో ఊమిసింది ఆవిడ మూక పంచశతికి ముందు. ఆయన అలాగే పెట్టాడు. అది జగదంబండి ఆవిడ. అంతే, 5 శతకాలు వచ్చేసాయి. కొందరు కొందరు అక్కడే ఉన్నా ఈ భాగ్యాన్ని నువ్వు పొందు అంటే పొందలేరు, ఏదో ఒక ప్రతిబంధకం వచ్చేస్తుంది, మాకు ఈ పుణ్యం అక్కర్లేదండి అని వేరు మాటలో పక్కకి పెట్టేస్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడలేదని పెడుతుంది. ఇంత పుణ్యం ఇవ్వడానికి నేను అంగీకరించట్లేదు. కారణం ఏమిటి? వీడి ఇంత పుణ్యం చేస్తే రేపు పొద్దున్న ఎదర వీడికి రాబోయేవన్నీ ఆయనకి తెలుసు. ఇది అడ్డుంటే నేను ఆ పాప ఫలితం ఇవ్వడం కుదరదు. కాబట్టి మహత్కార్యములయందు పాల్గొనే అదృష్టం ఈశ్వరుడు ఇవ్వడం. రెండిటిలో నేను చేశాను అనకూడదు.
ఇది చేసి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడనాలి. రెండు రోజులు మనం హుండీలో 10 పైసలు వేసిన నా అదృష్టం ఈశ్వరుడు నాకు అదృష్టం ఇచ్చాడనాలి. రేపు మనం ఈశ్వరుడితో ఊరేగింపులో వస్తాం. మీరు అడుగు తీసి అడుగు వేసినది, మీరు చెప్పిన నామం, మీ శరీరం పడిన కష్టం, మీ ఊగిన చేతులు, మీరు చూసిన చూపులు, వీటిని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటాడు. లెక్కలో పెట్టుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? మనకి తెలియదు. చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాల ఫలితంగా బిడ్డలకి ఆపద రావచ్చు, భర్తకి ఆపద రావచ్చు, భార్యకి ఆపద రావచ్చు, ఉద్యోగంలో ఆపద రావచ్చు, వ్యాపారంలో ఆపదలు రావచ్చు. అప్పుడు దీన్ని చూస్తాడు. ఈ ఇటువంటి పుణ్యాలు అస్తమానం రమ్మంటే రావు. అస్తమానం శంకరుడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నప్పుడు ఆయనతో పెడతానంటే ఉంటుంది అంటే అవకాశం. ఇదే పని ఆయనకి. కళ్యాణం ఊళ్ళో జరుగుతుంది అంతవరకే. అంతేగాని కళ్యాణమూర్తిగా బయలుదేరి ఊరిరిగింపుగా రాడు. అలా రావాలంటే దానికి ఒక పరిస్థితి ఉండాలి. అందున శివ మహాపురాణం అంతా అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణంలో వస్తుంటే అస్తమానం అవుతుంది అంటే ఇలా కార్యక్రమం మంచిది. అయితే కాకినాడలో అలా అవ్వకూడదని నేను అన్ను. ప్రతి నెల శివ మహాపురాణం జరిగితే చాలా సంతోషిస్తాను నేను. నాకే నాకేం ఆనందం. కోటేశ్వరరావు చెప్పాలి, నేను ప్రపంచంలో పరమేశ్వరుడు ఎంతమందిని అనుగ్రహించాలో నేను ఒక్కనే చెప్పాలన్న స్వార్థం కానీ అటువంటి హేయమైన కోరికలు కానీ నాకు ఎప్పుడు ఉండవు. కనుక ఇప్పుడు ఆ నడవడమే అదృష్టం. ఈ రెండిటిని మీరు ఎప్పుడో నేను చేశాను అనకూడదు. ఈశ్వరుడు చేయించాడని పొంగిపోయి శరణాగతి చెయ్యాలి. గురువు గారు కబురు చేశారనుకోండి, అంతే. మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి, పక్కన పెట్టి ముందు గురు కార్యానికి వెళ్ళిపోవలసిందే. ఎందుకని, నువ్వు గురువు దగ్గర శరణార్థివి. ఆయన పిలిచిన తర్వాత వెళ్ళిపోవడమే. దాని యుక్తాయుక్త విచక్షణ నువ్వు చేయకూడదు. ఇంకా నీ కష్టం ఏమైనా ఉంటే గురువు గారికి చెప్పి తొందరగా బయటికి రావడమే తప్ప, నువ్వు అంతేగాని గురువు ఒకటి చెప్తే నేను ఇది చెయ్యనండి అనడానికి మాత్రం నీకు అధికారం లేదు ఇక గురువు దగ్గర. కాబట్టి ఇది శంకరుడి దగ్గర వాళ్ళు మాట్లాడే మాటను మీరు పద్యం కింద వినేస్తే మీకు దాని వలన ప్రయోజనం ఉండదండి. మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇంట్లో ఇలాంటి పద్యాలు వినపడుతుండడం, ఇంట్లో ఇలాంటి పద్యాలు చదువుకుంటూ ఉండడం గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. కాబట్టి చూడండి, సప్తర్షులు వాళ్ళు, వాళ్ళు ఏం సామాన్యులు కారు. అంతటి వాళ్ళు శంకరుణ్ణి చూడగానే అంటున్నారు, ఈశ్వరా ఇంత గొప్పవాడివి కాబట్టి నీకు మేము శరణాగతి చేస్తున్నాం అని ప్రణిపాతం చేసి భూమి మీద పడి నమస్కరించారు. ఆ వచ్చారా, రండి 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 రండి. అటువంటి యోగ్యత లేకుండా వచ్చి నిలబడి, ఆ మీరేదో కబురు చేశారట, ఏమైనా అవసరమే, ఏమైనా చేసి పెట్టాలని చెప్పండి, చేసి పెడతాం అన్నారు అనుకోండి. అబ్బే ఏదో అనుకున్నాను కానండి, దాని అవసరం ఏం లేదు, పర్వాలేదు, మీరు వెళ్ళి రావచ్చు అంటాడు. ఎందుకంటే ఆ అవసరం ఉన్నా పాత్రత లేదని ఇవ్వకపోవచ్చు. కొంతమంది దగ్గర మీరు వ్యాపార సరళిలో ప్రవర్తించడానికి ఉండదు. కొంతమందికి చేసి పెట్టడం మీ అదృష్ట హేతువు, గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను ఏదో సమానంగానే కూర్చుని వింటున్నట్టే భావించండి. నేను మీకు చెప్పేటప్పుడు ఇదంతా కోటేశ్వరరావు గురించి చెప్పుకుంటున్నారేమో అనుకోకండి. ఎందుకనంటే నేను చెప్పేటప్పుడు నాలో నేను హెచ్చరిక చేసుకుంటున్నాను, నువ్వు కూడా నీ గురువుల దగ్గర అలా ఉండే బుద్ధి నీకు సంతతము నిలబడుగాక, చెడగుండుగాక. ఈశ్వరా నేను నిన్ను శరణాగతి చేసుకున్నాను ఈ పద్యంతో, నా మనస్సు నా శీలము ఎప్పుడు అలా నిలబడి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. మీరు కూడా అలా భావన చేయండి. కానీ కోటేశ్వరరావు మీకు ఏదో చెప్తున్నారు అంటే కోటేశ్వరరావు మనసులో ఏవో భావాలు ఉండి ఇలా చెప్తున్నారని మీరు అనుకోకండి, తెలిసిందా? కాబట్టి ఇప్పుడు శంకరుడు వాళ్ళ యోగ్యతని గుర్తించాడు. గుర్తించి వారిని కూర్చోపెట్టి చెప్తున్నాడు. మనం చాలా తక్కువ చేసి మాట్లాడేది పెళ్లిళ్ళ పేరయ్య అంటాం కదండి. శంకరుడు చెప్తున్నాడు, పెళ్లి కూదొచ్చేవాడికి ఇటు పక్క అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళకి చెప్పేవాడైనా, అమ్మాయి గురించి అబ్బాయి దగ్గర చెప్పేవాడైనా, మగపెళ్లి వారి మధ్య ఆడపెళ్లి వారి మధ్య నడిచేవాడు ఏ లక్షణాలున్నవాడు ఉండాలో చెప్తున్నారు. ఎందుకో తెలుసా అండి? ఒక్క మాట ఇటు వాళ్ళకు అన్ని బాగుంటాయి కానండి, ఇదోటి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారనుకోండి, జీవితాంతం వాళ్ళకి రిజర్వేషన్ ఉండిపోతుంది. కాబట్టి మాట్లాడేవాడు చాలా మర్యాదగా మాట్లాడేవాడు అయి ఉండాలి, ఇద్దరిని సానుకూలపరిచేవాడు అయి ఉండాలి. బలము కలవారు, దేహబలం ఉండాలి,
ఓ 10 నిమిషాలు ఎంతో మాట్లాడేటప్పటికీ, అమ్మా నేను ఇంకేం మాట్లాడలేనమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి పడుకునేవాడు ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి నిపుణత కలవారు మాట్లాడడం అంటే అదే విధంగా మాట్లాడడం కాదు. భాషల విషయంలో ఎప్పుడు వస్తారండి బాబు, ఈయన ఏమిటి రామగారు ఎన్ని పంపించారు ఏమిటండి అనుకునేటట్టు ఉండకూడదు. నిపుణత కలవారు, మాట్లాడడంలో నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి. బుద్ధినీతి కలవారు, బుద్ధి సక్రమంగా ప్రయోగించి మాట్లాడగలిగిన వాడై ఉండాలి. రెండు వంశాలు ఉద్ధరింపబడబోతున్నాయి దీని వల్ల, ఎక్కడ పెళ్లి జరిగినా కదండి. నిర్మలత కలవారు, నిర్మలమైన మనస్సు ఉన్నవారై ఉండాలి. అంతేకాని పోలికలు తెచ్చేవాళ్ళు లేకపోతే ఏదో అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడేవాళ్ళు అయి ఉండకూడదు. సంపద కలవారు, డబ్బున్న వాళ్ళయి ఉండాలి. డబ్బున్న వాళ్ళంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపద అంటే బాగా డబ్బున్న వాళ్ళని కాదు దాని అర్థం, గౌరవమునకు అర్హుడై ఉండాలి. వారు ఇంటికి రాగానే ఏదో వచ్చారులే ఆడపిల్ల గారి తరఫున అనేటట్టు ఉండకూడదు. అమ్మో ఆయన వచ్చారని ఎదురెళ్ళి నమస్కరించి తీసుకురావాలి. ఆయన ఒక మాట చెప్తే ఇంక మనం చూసుకోక్కర్లేదండి, ఆయనకేం కర్మ అబద్ధాలు అనేటట్టు ఉండాలి. సంపద కలవారు వివాహతతికి కవలయుధరన్, వివాహం చేయడానికి కావాలయా ఇలాంటి మనుషులు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోవాలి. వీళ్ళకి ఇంతకు ముందు ఈ పోస్టు చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. శంకరుడు పెళ్లికే వీళ్ళు కావలసి వచ్చారు సప్తర్షులు. ఇప్పుడు సప్తర్షులు అంటున్నారు వాళ్ళకి పదవి ఇచ్చేటప్పటికీ పొంగిపోయారు మా అదృష్టం పార్వతీ పరమేశ్వరులకి పెళ్లిలో అనుసంధానం చేయడమా అని పంచశబ్దం మీద మాట్లాడుతున్నారు. పంచశరాంతక లోచన, నీకు పెళ్లి కుదర్చడం అంటే స్వామి 5 బాణాలు ఉన్నవాడిని కాల్చేసిన వాడి, నీ గురించి అవతల వాళ్ళకి చెప్పాలంటే మాట్లాడండి. పంచభూతములుగా ఉంటావు, 5 ముఖాలతో ఉంటావు, పంచేంద్రియములకు శక్తినిచ్చేవాడివై ఉంటావు, పంచాక్షర మహామంత్ర రూపంలో ఉంటావు. ఏం అదృష్టమయ్యా, వేదముల చేత కూడా చూడబడినటువంటి పరమాత్మ ఇవాళ మాకు సాకార రూపుడై దర్శనమిచ్చాడు, పిలిచి దర్శనమిచ్చి నాకు పనుంది చేసి పెడతారా అంటున్నారు. ఈశ్వర మీకు పని చేసి పెట్టడమా, ఆ మాట కాదు అనవలసింది, మమ్మల్ని ధన్యే చేస్తున్నామను. కాబట్టి శంకర ఇంట్లో మేము ధన్యులమయ్యే కార్యం మాకు చెప్తావా, చెప్పి మాతో చేయించుకుని మమ్మల్ని ధన్యుల్ని చేస్తావా చెప్పు తండ్రి అని అడిగాడు. అడిగితే శంకరుడు నవ్వి, హిమవంతుని యొక్క కూతురుందయా పార్వతీదేవి, మీరు వెళ్ళి ఆ హిమవంతుడితోటి, హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితోటి మాట్లాడి ఆ అమ్మాయితో మాకు వివాహం కుదిరేటట్టుగా మాట్లాడండి. ఆ అమ్మాయితో మాకు సంబంధం కలిగడం కోసమని ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఇలాంటి వాడా అలాంటి వాడా అంటే నమ్మకం కలిగేటట్టుగా పణం ఏదైనా పెట్టవలసి వస్తే పెట్టిరండి. అంత అందమైన పార్వతీదేవిని మనకి ఇచ్చేటట్టుగా బాగా మాట్లాడరండి. పాలకుండ్లు కుడిచి, ఇది ఒక గమ్మత్తైన మాట. మనకి సాధారణంగా ఏంటంటే ఏదో కతికితే అతకదు, అతికితే కతకదు అని తినకండి అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే అసలు నిజంగా పెళ్లివారు సంబంధం నిశ్చయం చేసుకునేటప్పుడు, తాంబూలాలు ఉంచుకున్నప్పుడు పాలన్నం తినాలి అని. ఎవరింట్లో ఆతిథ్యం తీసుకుంటే అంటే కొంతమందికి నిశ్చితార్థంలో మగపెళ్లి వారింటికి ఆడపిల్లి వారు వెళ్ళి నిశ్చితార్థం చేసుకుంటారు, కొందరు ఆడపిల్లి వారింటికి మగపెళ్లివారో, మగపెళ్లి వారింటికి ఆడపిల్లివారో, ఆయా సంప్రదాయములను బట్టి మారుతాయి. ఎవరింటికి ఎవరో అతిథులుగా వెడితే వారింటికి రెండవ ఇంటి వారు పాలన్నం పెట్టాలి. కాబట్టి పాలన్నంబు కుడిచిరండు, కాబట్టి పాలు అన్నం తీరండి, నిశ్చితార్థం మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేసేటప్పుడు పాలన్నం తినరండి అని తప్పకుండా అంగీకరించినట్టుగా చేసిరండి. ఇది నాకు చాలా ఇష్టమైన పని, ఇది మాత్రం జాగ్రత్తగా చేసుకురావాలి సుమా. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, పంచాంగాలు అవేం చూడక్కర్లా, నేను చెప్తున్నా, నేను చెప్పిందే మంచి ముహూర్తం, బయలుదేరండి చక్కగా, ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి అంటే అయ్యో ఎంత సంతోషం స్వామి తప్పకుండా అని 7 ఋషులు బయలుదేరుతున్నారు. అరుంధతీదేవి ఒక్కత్తి సప్తర్షులతో పాటు బయలుదేరింది. బయలుదేరుతుంటే శంకరుడు 7 ఋషులకు చెప్పాడు ఈ మాట, అరుంధతిని ఒక్కదాన్ని ఇలా పిలిచాడు, అమ్మా అరుంధతి ఇలా రా అన్నాడు. ఆవిడ వచ్చింది. చాలా గొప్ప రహస్యం ఒకటి చెప్పాడండి పార్వతీ కళ్యాణంలో చెప్పిన ఈ రహస్యాన్ని మరోలా అనుకోకుండా అందరూ బాగా ఎర్రసిరాతో లాసుకుని దృష్టిలో పెట్టుకోండి, ఇలా ఉంటాయేమో ఒకవేళ. తండ్రి సమర్థుడు, చాలా యోగ్యుడు, సంబంధాన్ని వెతుకుతాడు, ఇది బాగుందంటాడు. కానీ ఆడపిల్ల విషయంలో సాధారణంగా ఇళ్లలో లక్షణం ఉంటుంది అరుంధతి,
ఆడపిల్లని కన్న తల్లి ఎంత యోగ్యుడైన వరుణ్ణి తెచ్చినా ఏదో మీనమేషాలు లెక్కెడుతుంది. ఇది ప్రతి ఆడపిల్ల తల్లికి ఉండే లక్షణం. ఈ విషయంలో సాధారణంగా ఆడపిల్ల యొక్క తల్లిదండ్రుల మధ్య కొద్ది నలుగుబాటు ఉంటుంది. కాబట్టి ఆడదాని మనసు ఆడదానికి తెలుసు కాబట్టి ఋషుల దగ్గర చెప్పకపోవచ్చు. ఒకవేళ నువ్వు స్వతంత్రంగా లోపలికి వెళ్ళి ఆ హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితో మాట్లాడుతూ, నేను అన్ని విధాలా ఆవిడికి తగిన వాణ్ణే పార్వతీదేవికని నచ్చ చెప్పే, దీని వెనక ఎంత రహస్యం ఉందో మీరు విందరగిన తర్వాత. ఆయన అమాయకుడు కాడు, ఉత్తినే చెప్పలేదు ఈ మాట. అంటే అరుంధతీదేవి ఆశ్చర్యపోయేటి ఇలాంటి మాట చెప్పారు స్వామిని. తప్పకుండా అలాగే చెప్తాను తండ్రి, లోపలికి తీసుకెళ్లి మేనకతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ హిమవంతుడి యొక్క పట్టణమైన హిమాచలము మీదకి ఈ సప్తర్షులు అరుంధతి చేరుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి, ఏమయ్యా వేదాలు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, ఉపనిషత్తులు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, తపస్సులలో ఉన్న వాళ్ళు దర్శనం చేయలేకపోయారే ఆ శంకరుణ్ణి. అటువంటి శంకరుడు ఒక పర్వతరాజుకు పుట్టినటువంటి కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అని సంకల్పం చేస్తే పెద్ద విశేషమా చేసుకోవడం? కానీ శంకరుడు చూడండి, ఏడుగురు ఋషుల్ని అరుంధతిని పిల్లనిమ్మని అడగడానికి పంపిస్తున్నాడు. ఏమి భాగ్యం చేసుకున్నాడయ్యా హిమవంతుడు, ఇవాళ కార్యార్థులమై శంకరుడికి పిల్లనిమ్మని అడగడానికి సప్తర్షులు ఆయన ఇంటికి వెళ్ళడమా? అయ్యా మీ పిల్లని శంకరుడికి ఇమ్మని అడగడమా? ఏం అదృష్టం అయ్యా నిజంగా హిమవంతుడిది, ఏమి పుణ్యం చేసుకున్నాడో, ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారట. ఆ హిమవంతుడు సప్తర్షుల్ని చూశాడు గుమ్మం దగ్గర, వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పారు. గబగబా బయటికి వచ్చాడు. ఎంత గొప్ప మాట అండి, మీరు కబురు చేస్తే నేను రావాలి, మీరు నా ఇంటికి రావడమా? ఎంత పెదరికం ఇచ్చారండి నాకు, మీరు రామక్కర్లేదు, మీరొక్క కబురు చేస్తే నేను రావాలి, మీరు సప్తర్షు ఇది సంపద అని శంకరుడు అన్నమాట. అటువంటి మీరు ఏడుగురు ఋషులు అరుంధతీదేవి మా ఇంటికి వచ్చింది అంటే ఇప్పుడు నేను నాకు పెద్దరికం ఇచ్చారు కదూ, మీరే మా ఇంటికి వచ్చారంటే వారి ఇంటికి వెళ్ళవచ్చు అని సప్తర్షులు వచ్చారంటే ఆ ఇల్లు ఎటువంటిది అయి ఉండాలి? ఎటువంటి ఇల్లు కాకపోతే ఇక్కడికి వస్తారు? కాబట్టి నాకు పెద్దరికం ఇచ్చారు తండ్రి, నేను ఎంత సంతోషపడిపోతున్నానో. నేను ఏ కార్యం మీద వచ్చారు, నేనేం చెయ్యాలి, ఎంత పుణ్యుండునకో, నేను ఎంత పుణ్యం చేశానో, మీరు మా ఇంటికి వచ్చారు. పెద్దలతో మాట్లాడవలసిన విధానాన్ని హిమవంతుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో చూడండి. అందుకని అంత పెద్దవాడయ్యాడు మహానుభావుడు. నీ సప్తర్షులు అన్నారు, నీ కూతురు పార్వతి ఉంది కదా పర్వతరాజపుత్రి, ఆమెని తాను వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లనడగమని ఆయన తరపున మా ఏడుగురిని పంపించాడు, అందుకని వచ్చామయ్యా మాట్లాడడానికి అన్నాడు. అంటే ఆ హిమవంతుడు సప్తర్షులతో అంటున్నాడు, ఆయన కన్నా పెద్దవాడు లోకంలో ఉండడు కదా, ఇది వినయం అంటారు. తానెంత పెద్దవాడైనా ఇంకోళ్లతో మాట్లాడేటప్పుడు ఆ సంపద తాను జీవితములలో పొందలేడు, అటువంటి సంపద అవతల వారు పొంది ఉన్నారని గుర్తిరిగి మాట్లాడడం, దీన్ని వినయమని పిలుస్తుంది శాస్త్రం. అంతర్వివేచన చేసుకునే వాళ్ళు తప్ప అలా ప్రవర్తించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, శంకరుడు మా అమ్మాయిని అడగడం నన్ను చాలా పెద్ద చేయడం, నిజంగా మా అమ్మాయిని శంకరుడు వివాహం చేసుకోవడమా? ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన నా కుమార్తెని అనుగ్రహించి ప్రత్యక్షమైన నాడు తీసుకెళ్ళిపోతే చాలు, నాకు కబురు చేస్తే చాలు నీ పిల్లని పంపని, లేదా నీ పిల్లని పంపు పెళ్లి చేసుకుంటున్నానంటే చాలు, నువ్వు రా అంటే చాలు. అలా అనకుండా ఎంత మర్యాదతో సప్తర్షుల్ని నాకు పెళ్లివారిగా పంపాడా, ఎంత పెద్దవాణ్ణి చేశాడండి నన్ను శంకరుడు. ఆ తల్లి పార్వతీదేవి ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన సొత్తు నేను ఆయనకి ఇవ్వడమా? కొన్నాళ్ల పాటు మా ఇంట్లో గుత్తకి పెట్టాడంతే నన్ను అనుగ్రహించడానికి, ఆయనదైన సొత్తు ఆయనకే ఇమ్మని నన్ను ప్రార్థించి అడగడం, ఆయన నన్ను పెద్దవాణ్ణి చేయడం నాకు పుణ్యం కట్టపెట్టడం తప్ప, పైగా ఆ శంభుడు నాకు దైవం, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన నన్ను ఆజ్ఞాపించాలి చెయ్యమని, నన్ను అర్థించమని సప్తర్షుల్ని పంపడమా? ఎంత గొప్ప విషయం అనుకున్నట్ట ఈలోగా
లోపలికి వార్త వెళ్ళిపోతుంది కదండి, అబ్బో పోతన గారు ఇంత దర్శనం చేశారు, తప్పక నేను కొంత కుదిస్తున్నాను. లోపలికి వార్త వెళ్ళింది మేనకాదేవికి, సప్తర్షులు వచ్చారు తమ పిల్లని అడుగుతున్నారని. ఆవిడ సంతోషం, ఆవిడది ఆడపిల్ల తల్లి కదండి, చూశారా మన అమ్మాయికి ఏం తక్కువ అన్న భావన. రెండు, పార్వతీదేవి తన కుమార్తె, ఆవిడ అతిశయం ఆవిడది. కాబట్టి ఎంతో సంతోషంగా ఆ చుట్టూ పరిచారికల్ని పెట్టుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మేనకాదేవిని సేవిస్తుండగా, మీరు కొంచెం తేడా గమనించండి, చిన్న తేడా మీకు కనపడుతోందా ఇద్దరిలో? ఇంటి యజమాని ఎలా ఉన్నాడు? అంత వినయంతో ఉన్నాడు. ఈవిడ ఎలా ఉంది? చిన్న అట్టహాసం ఉంది. ఏమిటి అట్టహాసం? ఆ పెద్ద ఆయనే కాదు, మా అమ్మాయి చాలా గొప్పది, మనం పూజ చేసి కన్నాం, ఏం మా అమ్మాయి తక్కువ ఏంటి, ఎంత తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుందో, ఇప్పుడు కబురు చేశాడు, ఏం ఉత్తుత్తిని ఏం కబురింపించేయలేదు, మన అమ్మాయి అంత స్థాయి మన అమ్మాయికి ఉంది, మీరేమంత పెద్ద, మేము దాసు ఉండము అని మీరు అనక్కర్లేదు అన్నట్టుగా వచ్చింది బయటికి. అని పక్కన సంతోషం ఏంటంటే తన కూతుర్ని కూడా పట్టుకుని వచ్చింది. ఉండవలసింది, నేను మెచ్చుకుంటాను ఆ విషయం, ఆడపిల్లని కన్నవాడు అంత తలంచుకోకర్లేదు, సంతోషంగా అలా ఉండవలసింది ఆడపిల్ల తల్లి, పది కాలాలకి అలా ఉండాలని నేను కోరు ఉంటారు. కాకపోతే అది గర్వస్థాయిలో ఉండకూడదంతే, ఆ ఆనందం ఆ పరిపూర్ణమైన తృప్తి ఉండవలసింది. ఆడపిల్లని కన్నాం కాబట్టి ఇలా 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 ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. కనుక ఆ భార్య లోపల నుంచి బయటకు వచ్చింది. పోతన గారు ఒకరు చాలా గొప్ప వ్యక్తి అండి, నిజంగా ఏమి కవనమో ఎక్కడ ఏమీ చెప్పరు, మీరు అర్థం చేసుకోవాలి. అలా సెల్యులాయిడ్ మీద గీస్తారు బొమ్మలు, శాబ్దిక చిత్రాలు గీస్తారు. మీరు దర్శనం చేస్తే పద్యం జరిగి కళ్ళు మూసుకుంటే మేనక వచ్చినప్పుడు ఎలా ఉంది, హిమవంతుడు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, ఓహో ఈ తేడాలు ఉంటాయి కదా అని మీరు లోపలోసారి ఆ మేనకాంతఃపురాన్ని, హిమవంతుడు అంతఃపురాన్ని మీరు చూడొచ్చు. సరే, ఇప్పుడు హిమవంతుడు ఆ సప్తర్షులతో అంటున్నాడు, ఎంత గొప్పవాడండి ఆ హిమవంతుడు వినయంలో, అదిగోనండి మా అమ్మాయి, ఈ అమ్మాయి పార్వతీదేవి గురించే కదండి శంకరుడు పంపాడు, అదిగో మా అమ్మాయి, అమ్మాయి చూసారా ఎంత బాగుంటుందో, అందుకేనండి శివుడు అంతటి వాడు మిమ్మల్ని పంపించాడు అంటే తేడా కదండి. ఒక తండ్రి ఆర్తి చూపించుకున్నాడు హిమవంతుడు. అదిగో అయ్యా చూడండి మా అమ్మాయి, మా అమ్మాయి శుభలక్షణములు కలిగినటువంటిది, ఈ అమ్మాయి సర్వేశ్వరుడైనటువంటి శంకరుడికి, శంకరుడు ఈ అమ్మాయికి అన్ని విధాలుగా అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందా, మీరు పెద్దలు మీరు చూసి చక్కగా చెప్పండి, అన్ని విధాల శుభలక్షణాంగి అయి నా కుమార్తె ఉన్నదా? శుభలక్షణాంగి నా కుమార్తె ఆయన అనలేదు, సప్తర్షులను చూసి మీరు నిర్ణయించండి అన్నాడు. సప్తర్షులు ఆ ఇంట్లో పడుకున్నారండి, ఇంకేం కావాలి మీకు? సప్తర్షులు మరునాడు తెల్లవారుజాము లేచి ఆ ఇంట్లో స్నానాలు చేశారు. సప్తర్షులు రాత్రి పడుకుంటే ఉతిన పడుకుంటారండి, వాళ్ళు తినేసి టీవీ పెట్టండి కాసేపు అంటారేంటి, వాళ్ళు అలా ఏం అందరు. సప్తర్షులు కాస్త పలహారం ఏదో తీసుకుంటే అసలు ఎలా తీసుకుంటారండి, అసలు వాళ్ళు తీసుకుని వాళ్ళు కూర్చున్నారనుకోండి, హిమవంతుడు వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాడు, అయ్యా ఈ మధ్య మీరు ఫలానా సీరియల్ చూశారా అంటాడేంటి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సప్తర్షులతో ఏది మాట్లాడతారో అది మాట్లాడతారు, మాట్లాడితే సప్తర్షులు దాని గురించి ఎలా మాట్లాడతారు. అటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత బాగా పొద్దిపోయిన తర్వాత, అయ్యా మీరు విశ్రమించండి అంటే, ఏడుగురు ఋషులు అరుంధతీదేవి ఆ ఇంట నిద్ర చేసి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వాళ్ళు స్నానాధికములను పూర్తి చేసుకుని వాళ్ళు పొడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని పంచెలు కట్టుకుని వాళ్ళు ఇంట్లో కూర్చుని దేవతార్చన చేసి ధ్యానం చేస్తుంటే వారెక్కడున్నారో అక్కడికి దేవతలు రావలసిందే కదండి. సమస్త దేవతలు వచ్చి నిలబడతారు, వారి పూజలు అందుకోవడానికి ఈశ్వరుడు రావాలి. ఇప్పుడు ఎవరు పావనం అవుతున్నారు, హిమవంతుడు పావనం అవుతున్నాడు. అందుకుని చెప్పాడు మహానుభావుడు శంకరుడు, వీళ్ళ ఏడుగురిని పంపించడం వెనక అసలు రహస్యం అది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండి చక్కగాను ఏడుగురు పాలకూళ్ళు తిన్నారు, చక్కగా తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటే, అయా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషమని ఏడుగురు ఋషులకి అరుంధతీదేవికి బట్టలు పెట్టారు మేనకా హిమవంతులు. ఏమి భాగ్యం అండి, అటువంటి వాళ్ళ చేతిలో పడడమే పడడం కదా, వాళ్ళు ఏం కోరుతారా పుచ్చుకుంటారా? అటువంటి వాడు పుచ్చుకోవడం, పుచ్చుకున్నది కట్టుకోవడం. ఆయన కట్టుకున్నాడు అనుకోండి సప్తర్షుల్లో ఒక ఆయన ఒక పంచ, వాళ్ళ జీవితాలు వెలిగిపోయాయి అంతే.
కాబట్టి ఇప్పుడు ఏడుగురికి బట్టలు పెట్టుకున్నాడు, అరుంధతీదేవికి బట్టలు పెట్టుకున్నారు, బయలుదేరి వాళ్ళు పరమ సంతోషంగా కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఏడుగురు పార్వతీదేవి గురించి శంకరుడికి చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్పాలండి వెళ్ళిన వాళ్ళు? ఆ వెళ్ళామండి, మాట్లాడామండి, ఆ ఒప్పుకున్నారండి అని కదా అనాలి. మీరు ఒక విచిత్రం చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుంది. సాధారణంగా ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో వాతావరణం తెలియని వాళ్ళం ఏం కాదు, అందరికీ తెలుసున్నది. పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకున్న మహాత్ములు ఉన్నారంటే ఎక్కడన్నా ఉన్నారేమో ఒకరిద్దరు, నాకు తెలియదు. కాబట్టి ఏదో అట్టహాసం, స్వీట్లు, హాట్లు, టేబుళ్ళు, టీపాయిలు, కప్ బోర్డులు అవన్నీ సర్దేసి చాలా లగ్జూరియస్ గా ఇల్లు కనపడేటట్టుగా పెట్టి ఏదో పెద్ద అల్లరి చేసి ఆ వచ్చినటువంటి వాడికి అన్ని చూపించి చాట్ నుంచి చూసి మాట నుంచి చూసి వాడు పొడిగెంత ఉన్నాడు, మన పిల్ల పొడిగెంత, ఈ లెక్కలు కట్టేవాళ్ళు కొంతమంది చాలా నైపుణ్యం ఉన్నవారు ఉంటారు, వారిని రప్పించి వారిని అక్కడ పెట్టి చాలా తెలివితేటలుగా మాట్లాడి అవతల వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో లాగగలిగిన వాళ్ళని రప్పించి నీ కూతురు వెళ్ళి ఐశ్వర్యం ఎత్తుకోవాలా, వాళ్ళకుందరిని నువ్వు పంపిస్తున్నావా, నడువడి కలిగిన నీ కూతురు శ్రీ మహాలక్ష్మిగా ఇంటికెళ్ళి వాళ్ళు కోట్లకి కోట్లకి పడగలెత్తాలి, అలా నీ కూతుర్ని పంపు, నారాయణుడి ఇంటికి పంపానని వాళ్ళ ఐశ్వర్యం గురించి నువ్వెందుకు విచారణ చేస్తావు? నీ కూతురు వెళ్ళాక వాళ్ళు పొంగిపోవాలి. ఆ అమ్మాయి వచ్చిన వేళ మేము ఏ స్థాయికి వెళ్ళామో చూడండి అనుకోవాలి. అందుకే బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంది మన శాస్త్రం. కనుక అలా లేదుక, మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆడపిల్లి వారు మీరు ఆరింటికి వస్తానని ఐదున్నరకే వెళ్ళిపోయారనుకోండి, అయ్యా ఏమనుకోకండి అని వాళ్ళు కూర్చోమ్మని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, చేసుకుని లేచి వచ్చి అసుర సంధ్య వేళలో కాసేపు లలిత చదువుకోవడం మాకు అలవాటు, ఏమనుకోకండి అయ్యా మీతో మాట్లాడలేదని కూర్చోబెడితే మీరు ఏ గదిలో కడితే ఆ గదిలో భగవత్ సంబంధమైన విశేషాలు కనపడుతూ ఆ ఇల్లు పరమసాత్వికంగా కనపడుతోంది అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో దేని గురించి మాట్లాడతారు? పెళ్లి కొడుకు గురించి మాట్లాడరు. అబ్బబ్బా ఏమి సంప్రదాయమే, ఏమి కుటుంబమే, నిజంగా ఆవిడ చూసావా ఎంత మర్యాదో బాబోయ్, ఎంత మర్యాదస్తురాలో, ఆయన మాట చూసావా నిజంగా ఎంత సాత్వికంగా ఉందో, ఒక్క మాట చక్కడ అంతే, అయోమయం అవి ఏం లేవు, అంత చక్కటి మాట, ఎంత మంచి కుటుంబం అంటారు. అలా వాళ్ళు హిమవంతుడి ఇంటికి వెళ్ళొచ్చి శంకరానికి పెళ్లి కుదిరిచ్చామంటారు, లేదు పార్వతీదేవి గురించి చెప్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి, నిజంగా సప్తర్షులు పొంగిపోయారు ఆవిడ్ని చూసి. లోకములో ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాం, ఆవిడకున్నటువంటి లక్షణాలు శంకరా ఎవ్వరి ఎందు లేవు. వాళ్ళన్నారు నీలగ్రీవా కంఠమునందు నల్లని మచ్చున్నవాడా, పిల్ల తెల్లగా ఉంటే బాగుందండి అని చాలా గొప్పేం కాదు, సాధారణంగా దానికి మార్కులు పడిపోతాయి, ప్లస్ మార్క్స్. వీళ్ళు అంటున్నారు పిల్లకించిత నలుపు కానీ ఎంత అందమో తెలుసా, నారాయణి కదండి అన్నగారి పోలిక, కాబట్టి ఎంత అందమయ్యా నలుపులో, నల్లత్రాసుపో మెరుపు కన్నా ఆవిడ మెరుపెక్కువ, నీలాలుల కంటే ఇంద్ర నీలము కంటెన్, నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీల గ్రీవా. అబ్బో ఆ ముంగురులు, ఆవిడ అందం, ఆ ఇంద్రనీలమణి కాంతి, ఏమి అందం మహాతల్లిది. కవులు ఒక మాట రాసేస్తూ ఉంటారు, ఆ పార్వతీదేవి యొక్క లలాటము అష్టమి చంద్ర విభ్రాజ లేక స్థల శోభిత, ఏదో చంద్రబింబంలా ఉంటుంది అంటూ ఉంటారు. కానీ పచ్చబద్ధం చూసి వచ్చిన మేం చెప్తున్నాం, అసలు చంద్రబింబానికి అమ్మవారి యొక్క లలాటమునకు పోలికే లేదు, అంత అందంగా ఉంటుంది ఆవిడ యొక్క నుదురు. సుదతీలలామ బమలకు వదలక సరిచేయను కటి వచ్చునే, నీచే కథనమున తెగడయే అనియు మదనమక దివిల్లు కాద మదనారాతి. ఆ పార్వతీదేవి కనుబొమల గురించి ఏం చెప్పమయ్యా, చూస్తే మాకేమనిపించిందో తెలుసా, నువ్వు స్మరుణ్ణి కాల్చేశావుగా మన్మధుణ్ణి, రేపెప్పుడైనా అవకాశం వస్తే నీ మీద యుద్ధం చెయ్యడానికి పట్టుకోవడానికి ఒక్క కొత్త ధనస్సుని సిద్ధం చేసుకున్నాడు, అదే పార్వతీదేవి యొక్క కనుబొమలు. మన్మధుడు తయారు చేసుకుంటున్న ధనస్సుగా మాకు అనిపించిందయ్యా. ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంటుంది అందామా, చంద్రుడికో మచ్చ ఉంది, ఆవిడ ముఖంలో ఏ మచ్చ లేదు, అంత అందగట్టే. పోని కమలంలా ఉంటుంది ఆవిడ ముఖం అందామా, కమలం బురదలో పుడుతోంది, కాబట్టి ఆవిడికి ఈ ముఖం పుట్టేటటువంటి ఈ కింది ప్రాంతం అలా బురద బురదగా ఏదో చెమటలు పట్టేసి మచ్చలు పడిపోయేం లేదే, అబ్బో చాలా ముచ్చెంలా ఉంటుందండి ఆవిడ అని ఏమైనా అందామా.
ఆ మృదు ఆవిడ ముఖానికి ఉన్న మృదుత్వం ఈ ముకురానికి ఎక్కడుంది? ఏదో పోనీ మాణిక్యంతో పోలుద్దాం, అమ్మవారి ముఖం అందామా? మాణిక్యాలన్నీ రాళ్ళు అని లోకంలో ఒక వదంతి. రాళ్లే కదండి వజ్రాలన్నీ. కాబట్టి రత్నం రాయే, రాతితో ఆవిడ ముఖాన్ని ఎలా పోలుచుకోండి? కాబట్టి కుదరదు. ఏం పోల్చమయ్యా, ఆవిడ ముఖంతో పోల్చడానికి సృష్టిలో ఇంకో వస్తువు లేదు. ఆవిడ ముఖానికి ఆవిడ ముఖమే సాటి. అంత అందమైన ముఖమయ్యా పార్వతీదేవిది అని చెప్పి చంద్రుణ్ణి ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర ఆ పార్వతీదేవిని చూసొచ్చి చెప్పి ఎలా ఉంటుందో అని చెప్పాలనుకుంటే నాలుగు ముఖాలున్న చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. నేను నిజం చెప్తున్నాం. అటువంటి అందగత్య ఆవిడ అంటే శంకరుడు చాలా సంతోషించాడు. ఆ అయితే వాళ్ళు పిల్లని ఇస్తానన్నారు కదా, విషయం చెప్పండి. ఆ ఇస్తానన్నారు శంకర. ఇప్పటికి వాళ్ళ గుర్తొచ్చింది అసలు వెళ్ళిన విషయం. అంటే అసలు పార్వతీదేవిని చూసినటువంటి సంతోషంలో వాళ్ళు వెళ్ళిన పనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం మరిచిపోయారు. పిల్లని ఇస్తానన్నారు కదా, చాలా సంతోషం. అయితే ఇంకెందుకు సప్తర్షులు మీరు ఉన్నారు కదా, శుభలేఖ రాయించేద్దామా, ఇంకైతే పంపించేద్దామా హిమవంతుడికి? ఆ రాయించేద్దామండి. శుభలేఖ రాసేశారు. వెంటనే ఒక్కసారి ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచిపెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లలకి గాలి పట్టడం అట్రని పట్టుకుని ఎవరింటికో వెళ్ళి, ఏమండి మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే చావమన్నారంటే ఎవడెళ్తాడు ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి, ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడూ చూడనట్టు రెండు చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేంటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని అంటే సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగ్లు, దేనికి వివరం ఉండదు. మిమ్మల్ని ఆహ్వానించేవారు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఇమ్మనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవారు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు, కళ్యాణ వేదిక, బలానా వీరి సందులో కడితే 2A బస్ ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగు, ఇన్ని గంటల ఏంటి ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టివాళ్లు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు, ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడంచేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పరమో ఒడియో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగలండ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పరం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు, ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడంచేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి ఇంకా, లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాస్. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేకాని మీ అందరికీ పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి అవి అండి, అసలు అర్థం లేదు, నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర, నా బొలికి, ఎందుకండి ఇవి? ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడ సంప్రదాయం కాదు. ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్తానవదా పెళ్లి, సాయంకాలం ఆరింటికి వస్తారు,
ఏదో తింటాడు, కాసేపు డ్యాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు, కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు, కాసేపు భంగ్రా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతూ ఉంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంటే ఎందుకింది? ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కడు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు, ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీరు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటే అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వీళ్ళు ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు, ఆ గబుక్కుని భార్యతో ఏమే ఏమిటివన్నీ ఏం తిందాం ఇవ్వాలా అంటే ఆ సాంబారు అన్నం తిందాం అంటుంది ఆవిడ. నీ మోహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ ఆహార ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీకుపోతాడు, ఎప్పుడు పెట్టనట్టు అయితే మీరు అనట అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలి. ఎందుకు వచ్చిన వాళ్ళండి, ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే, ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు పెట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటారు అక్కడ. మీరెళ్ళి రెండు చెవులు పెట్టుకుని ఆత్రేయస అర్చనానస సామాశ్వాత్రయారుషే ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే నలుగురు ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. శాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు. టీసీ 116లు కరెక్టే కదండి అంటాడు. ఆ 116లు అక్కడ డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 1000, 1000 అందులో వేసుకుని ఆ 1000 ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తారు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు, అవన్నీ చెత్త బుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటారు. ఒక వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్ళిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చే ఇవాళ తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది? అలాన లేదు. శంకరుడు ఎంత అందంగా మాట్లాడాలో అంత అందంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఒక పెద్దలు వెళ్ళి పిలుపు పిలవాలి. పిలుపు పిలవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇంటి పెద్ద ఆయన పేరు మీద పడుతుంది. కొందరు కొందరు ఇళ్ళకెళ్ళినప్పుడు పరమ మర్యాదగా అలా వెళ్ళి పిలవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టాలిగా, ఇది బాగా చెప్పగలిగిన వాడిని ఉండి ముందు పిలవాలండి అని అడిగాడు. ఆయన తెలియదేమిటే సర్వజ్ఞుడు ఆయన, ఆ పెద్దరికం అలా ఇచ్చాడు లోకానికి చూపించడానికి. సరస్వతీదేవి పతి అయిన చతుర్ముఖ బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే గబగబా బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా ఏది ముహూర్తం పెట్టావు అన్నారు. అనగానే ముహూర్తం పెట్టారు, శుభలేఖలు వేసేశారు. ఆ శుభలేఖలన్నీ పట్టుకుని చక్కగా గబగబా బయలుదేరి సర్వలోకాల్లోనూ ఇచ్చేశారు. అందరూ మగపెళ్లి వారి ఇంటికి వచ్చేస్తున్నారు శంకరుడి ఇంటికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవరెవరు వచ్చారట, ఈ వెండి కొండకున్నన్న మాటతో వచ్చిన పెళ్లివారి మీద పద్యాలు రాశారండి పోతన గారు. 15 రోజులు చదివి చెప్పినా చాలు. ఎంత గొప్పగా ఒక్కొక్కళ్ళు వచ్చారో రాశారైనా అన్ని పద్యాలు అంతే, వెండి కొండకున్నట్టు పూర్తి చేశారు. ఎంత పొంగిపోయి వెళ్ళిపోయిందో అఘంతం ఆయనకి. కనుక ఇంద్రుడు బయలుదేరి శచీదేవితో ఐరావతం ఎక్కి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరి పతాతోపానికి తగినట్టు వారు రావాలి కదండి మరి. అందుకని యమధర్మరాజు గారి చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చారు. ఈ వచ్చినటువంటి దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. పక్కన శ్రీ మహాలక్ష్మి వస్తుండగా గరుత్మంతుడి మీద సనక సనందనాది మహర్షులు సేవిస్తుండగా మంచి వైభవంతో ప్రకాశించిపోతూ పట్టుపుట్టం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆ సరస్వతీదేవితో కూడుకున్న వాడై హంసవాహనం ఎక్కి మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ వాళ్లతో పాటుగా సమస్త దిక్పాలులు వచ్చారు, సమస్త దేవతలు వచ్చేశారు, ఋషుల యొక్క శిష్యులు వచ్చేశారు, శనక సనందనాది మహర్షులు వచ్చేశారు, ప్రమథగణాలు వచ్చేశారు, వారితో పాటుగా వీరభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చేశారు, నందీశ్వరుడు బయలుదేరాడు. ఇంత మందితో కలిసి శంకరుడు బయలుదేరి కైలాసం ఖాళీ అయిపోయింది, సత్యలోకం ఖాళీ అయిపోయింది, వైకుంఠం ఖాళీ అయిపోయింది. సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, దిక్పాలులు, దిక్పాలుల భార్యలు అందరూ బయలుదేరిపోయి శంకరుడు వెనకాతల పెద్ద ఊరిరిగింపు ఒకటి బయలుదేరింది. రేపు శంకరుడితో మనం అలాగే వస్తాం. అలాగే పార్వ అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు, సరస్వతి, లక్ష్మీ, నారాయణుడు, నారదుడు,
సప్తర్షులు, సప్తర్షుల భార్యలు వీళ్ళందరూ వస్తారు మనతో పాటు. ఆనాడు ఎలా వచ్చారో అలా మనం వచ్చి పొంగిపోవాలని అలా పెట్టాం. అందుకే అలా బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నారు. వస్తుంటే శివుడు ప్రయాణం చేస్తూ వస్తున్నట్ట. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకు కదండి, పాత పావులన్నీ తీసేసట, తీసేసి లోపల పెట్టేసి కొత్త పావులన్నీ పెట్టుకున్నట్ట. అంతే తప్ప పావులు అదండం. చూసారా, పెళ్లికి వెళ్తారని మీరెందుకని వదిలేడు. ఈనాళ్ళు ఎవరు ఆశ్రయించి ఉన్నారో అప్పుడు వాళ్ళే, ఇది శంకరు గంటే. అందుకని పాత పావులన్నీ తీసి లోపల పెట్టేసి కొత్త పావుల్ని పెట్టుకున్నాడు. చక్కగా ఒంటి నిండా పౌడర్ రాసుకున్నట్టుగా ఆ భూతిని, ఆ భస్మని రాసుకున్నాడు. ఓ మంచి పట్టుపుట్ట ఒకటి కట్టుకున్నాడు, ఏనుగుతోలు వదిలిపెట్టాడు, దాన్ని పైన చక్కగా కప్పుకున్నాడు. ఆయన పట్టుపుట్ట ఒక దాన్ని కట్టుకున్నవాడై చక్కటి జటాజూటాన్ని కట్టుకుని నీలకంధరముతో ఆ సురలందరూ దేవతలందరూ కొలుస్తుండగా, ఋషులు కొలుస్తుండగా, జయ జయశంకర హరశంకర అంటుండగా బయలుదేరుతున్నాడు. ఆ నందీశ్వరుడు సంతోషం అండి. మామూలుగా పెడతాడేంటి, ఇప్పుడు మనతో పాటు స్వామి శంకరుడితో పాటు మనం వచ్చేటప్పుడు శంకరుడి రథం మీద వృషభం ఉంటుంది, ఆ వృషభ వాహనం మీద కూర్చొని వస్తాడు శంకరుడు రేపు మనతోటి, లేదా శంకరుడితో మనం వస్తాను రేపు. కాబట్టి పెద్ద అరుపులు అరుస్తూ అంబా అని ఆనందంతో అమ్మగారు వచ్చేస్తోంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నట్ట శంకరుడిని తీసుకుని. నందీశ్వరుడు దిక్కులు కప్పేస్తోంది వీళ్ళ మించి వచ్చేటటువంటి గాలి, ఆ చప్పుడు, ఇవన్నీ. వీళ్ళు ఇన్ని కోట్ల మంది అన్ని లోకాల నుంచి పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్క చోటికి వెళ్ళిపోయేటప్పటికే ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఇలా వంగిపోయాట. ఈయనే ఓ పక్క నుంచి ఇలా వెళ్ళడం మొదలు పెట్టగానే దేవతలందరూ వచ్చి శంకరుణ్ణి ఒక వరం అడిగారట, శంకరా మనం పెళ్లికి బయలుదేరాం, బాగుంది, అసలు నీ గురించి చెప్తేనే వాళ్ళు పొంగిపోయి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు నీవు నిజంగా నీ రూపాన్ని చూసి నీకు కన్యాదానం చేసేటప్పుడు పరిపూర్ణమైన మనస్సుతో పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారా మేనకాహిమవంతులు. అలా చేసేయగానే వాళ్ళకి మోక్షం వచ్చేసి వాళ్ళ రూపం పోతుంది. ఆ రూపం పోతే హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు వాలవాలము. ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ హిమవత్ పర్వతము లేకపోతే భూమికి శోభ ఉండదు. కాబట్టి చిట్ట చివర మోక్షాన్ని పొందుతారు వాళ్ళు. కానీ అప్పటిదాకా నిండు మనస్సుతో నీకు కన్యాదానం చేయకుండా, ఏమిటి బాబోయ్ ఇలాటల్లుడు వచ్చాడు అనేటటువంటి అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్టుగా వాళ్ళ మనస్సు నువ్వే మార్చు శంకరా అని అడిగారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. నిజంగా శంకరుడు అన్నట్ట, మీ అందరికీ హిమవత్ పర్వతం కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తానన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తను శుభలేఖలు వేయించుకున్నాడు. ఆడపిల్ల గారు కూడా శుభలేఖలు వేస్తారు కదండి, మరి శుభలేఖలు వేయించుకుని ఆయన తన బంధువులందరికీ పంపించాడు ఆ శుభలేఖలు. ఆయన కూడా శుభలేఖలు వేసి పర్వతానికి బంధువులు ఎవరుంటారండి, పర్వతాలే ఉంటారు. కాబట్టి ఆయన నిజంగా పంపించినటువంటి పర్వతాల యొక్క లిస్ట్ ఇచ్చారు. నేను ఎంతకని రాయగలను మహాప్రభో, పుస్తకం రాయాలి ఇవన్నీ. సంతోషానికి పార్వతీ కళ్యాణం చెప్పేటప్పుడు కొన్ని పర్వతాల పేర్లైనా చెప్పకపోతే ఎలాగా అని ఆయన ఎవరికి పంపించాడో కూడా తెలుసా అండి. ముందు ఈ పర్వతాలు అన్ని లోకాల్లో ఉన్నాయి కాబట్టి ఆ లోకాలన్నింటికి పంపెట్ట. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలకి పంపెట్ట. చక్రవాల సుమీరు గంధమాదన శేషాద్రి వృషభాద్రి వృషాద్రి నారాయణాద్రి వెంకటాద్రి గరుడాద్రి అంజనాద్రి శ్రీశైలం మింజ పర్వతం మైనాక పర్వతం మహేంద్రగిరి త్రికూటాచలం సహ్యాద్రి మలయ పర్వతం వృక్షవత్ పర్వతం పారియాత్ర పర్వతం హిరణ్యశృంగ పర్వతం మాల్యవత్ పర్వతం ఋష్యశృంగ పర్వతం వీటన్నింటికీ పంపించేట. ఈ పంపించినప్పుడు ఒక మాట రాశాట, మీరు రావడం కాదు పిల్లల్ని కూడా తీసుకురండి, కాబట్టి మీ పిల్లలందరితో అల్లుళ్లతో బంధుమిత్రులతో రావాలని రాశాట. రాస్తే పిలిచినవాడు హిమవంతుడు, పార్వతీదేవి కళ్యాణం వెళ్లకుండా ఉండొచ్చా, జన్మానికి సౌభాగ్యం అది, కాబట్టి తప్పకుండా వెళ్ళాలి, కళ్యాణం చూడాలి, ఆ ఊరేగింపేమిటో చూడాలి, ఎంత గొప్పగా చేస్తాడో చూడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలతో వెళ్తున్నారట. ఎవరు వాళ్ళ పిల్లలు? వాళ్ళకి మగపిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలు ఎవరట? నదులన్నీ ఆడపిల్లలు. కాబట్టి ఇప్పుడు ఈ నదులకి ఎవరి నుంచి పెళ్లి చేస్తారు? సముద్రం నుంచి పెళ్లి చేస్తారు. నదులన్నీ సముద్రానికి చేరిపోతాయి కాబట్టి. ఏ నదులు వస్తున్నాయి పెళ్లికి? కొన్నే చెప్తున్నానండి నేను, అన్నీ కాదు. భాగీరథి, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుదా, భీమరథి, తుంగభద్ర, రేణుక, మారాపహారి,
కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి కందకి విచిత్రక వశిష్ట ప్రవర కాశ్యపి సరయు సర్వపాప కుశావతి ఫల్గుని రేవ కరతోయ పుణ్యత ఈ నదులన్నీ వచ్చాయట. ఈ నదులకి చాలా ఆప్తి ఉన్నారట. ఇవి ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతంలో పంటలు పండి రాజులు రాజ్యాలు వెళ్తారట. కాబట్టి ఈ నగరాలతో వాటికి అనుబంధం ఉంది. అందుకని చిలికెత్తెల్లా ఉంటాయి ఈ నగరాలు, ఎప్పుడు వాళ్ళతో పెడతాయిట. అందుకని ఈ రాజ్యాలు వచ్చేస్తున్నాయిట. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణానికి హిమవత్ పర్వతం మీదకి చేరుకున్నారు. అంటే మీరు చూడండి, ఇంకా పతాతోపం అసలు ఆ రోజున హిమవత్ పర్వతం మీద ఎంతమంది చేరిపోయారో చూడండి. మనుష్యులు కాదు, సమస్త జాతులు, సమస్త లోకాలు, సమస్త కొండలు, సమస్త నదులు, సప్త సముద్రాలు, ఇంతమంది పార్వతీ కళ్యాణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పొంగిపోయాట హిమవంతుడు. ఇంతమంది వస్తున్నారు క్యాటరింగ్ ఎలాగ అనుకోలేదు ఆయన అనుకుని చాలా సంతోషపడిపోయి అలంకారం చేశాట. రేపు పొద్దున్న మనందరం కూడా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి. అమ్మ సంతోషం ఎప్పుడో తెలుసా అండి, కళ్యాణానికి వస్తే కాదు, తన భర్త వస్తున్నప్పుడు ఇలా ఎంతమంది వస్తున్నారని చూస్తుంది, దానికి పొంగిపోతుంది పతివ్రత కదండి. అందుకని పురాలంకారం చేశాట హిమవంతుడు. ఎలా ఆ వచ్చేటప్పుడు చక్కగా ఇళ్ల ముందు సువాసనలతో కూడినటువంటి జలాల్ని ప్రతి వీధిలో చల్లేశారట, ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. రేపు పొద్దున్న పరమేశ్వరుడు ఈ లోపల ప్రవేశించడానికి ఇదంతా ఆవు పేడతో నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేస్తాం మనం. పెట్టేస్తే శంకరుడు రథం ఇక్కడ వరకు వచ్చి జయ జయ శంకర హర హర శంకర అని లోపలికి ఎడుతుంటే శంకరుడు, అమ్మవారి బుగ్గలు ఎర్ర పడిపోతాయి, ఏవి కాకినాడ భక్తులు రా, నాకు మళ్ళీ హిమవంతుడు చేసినట్టు చేసేశారు కళ్యాణం అని. కాబట్టి ఆ ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. ప్రతి ఇంట్లో హేమకుంభాలను ఎత్తారట. నందీశ్వరుడు యొక్క పటాలు గీసేసి ఊరు ఊరంతా పెట్టేశారట. శంకరుడు చూసి పొంగిపోవాలని, అబ్బో బో బో ఏం పటాటాపోయి నేను వస్తున్నానని అని సంతోషపడిపోవాలని. ఇలా ఎక్కడ చూసినా ఎవరికి వచ్చిన వాద్యాలు వాళ్ళు వాయిస్తున్నారట. ఈలోగా వచ్చేస్తున్నాడు పెళ్లి కొడుకు అన్నారు. ఎదురు సన్నాహం వెళ్ళాలి కదండి, మరి ఆడపిల్ల తల్లి ఆడపిల్ల తండ్రి వీళ్ళిద్దరే వెళ్ళకూడదు, వీళ్లతో పాటు కొడుకు వెళ్ళాలి. పెద్ద కొడుకు ఎవరు, మైనాక పర్వతం బంగారు కొండ మైనాకుడు. వీళ్ళు ముగ్గురు వెళితే సరిపోదు, పెళ్లికి పెద్దలు ఉంటారు కొంతమంది. ఈ వచ్చిన పర్వతాల్లో మళ్ళీ పెద్ద పర్వతాలు ఉన్నాయి కొన్ని, ఆ పెద్ద పర్వతాలను తీసుకెళ్ళారు రాజుబాబు. ఈ పార్వతీ కళ్యాణం నిజంగా మీరు చదవాలి, నూటితో చెప్పడం కాదు. అసలు పోతన గారు పరవశించిపోయి ఎన్ని పద్యాలు వేసేశారు ఆయన. అలా వీళ్ళందరూ బయలుదేరి వస్తుంటే మేనకాదేవికి దూరం నుంచి ఒకసారి అల్లుడిని చూద్దామనిపించింది. అనిపించి అంతఃపుర గవాక్షంలోకి ఎక్కింది. చెప్పేవాడెవడు, ఇంతకుముందు చూడలేదుగా శంకరుణ్ణి. అందుకని నారదుణ్ణి పిలిచి, నారదుడు కూడా వస్తాడండి కళ్యాణంలో మనతో పాటు, పక్కన నించోబెట్టుకుని ఏమయ్యా ఎవరో మా అల్లుడు చెబుదు అంది. ఈయన ఒక చాలా తమాషా అయిన మనిషి, లోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తుంటాడు ఈయన. అందుకని అడగడని చెప్పడం మొదలెట్టాడు ఈయన. ఆ మొట్టమొదట వచ్చేసేటప్పుడు సప్తర్షులు వచ్చేస్తున్నారు, సప్తర్షుల భార్యలు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాడు చూసింది ఆ వెనకాతల దేవగణాలు దిక్పాలకులు, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని చూపిస్తూ అడుగుతోంది, ఆయనేనా మా అల్లుడని? కాదమ్మా కాదు, ఆగా, వాళ్ళు ఏం పనికి వస్తారమ్మా, ఆయన ప్రకాశం ముందు మిడుగుడు పురుగుడు వస్తున్నాడు చూడు మీ అల్లుడు. అలా దేవతాగణాలు వెళ్ళిపోయి, ఋషిగణాలు వెళ్ళిపోయి, దిక్పాలకులు వెళ్ళిపోయారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సాధ్య సిద్ధులు అందరూ వెళ్ళిపోయారు. చతుర్ముఖ బ్రహ్మగారు వస్తున్నారు. ఆయన వెనకాతల ఋషులందరూ నిలబడి వేదాన్ని స్తోత్రం చేస్తూ వెళ్తున్నారు. వెళుతుంటే ఆయన్ని చూసి, ఆయనేనా అని అడిగింది. కాదమ్మా, ఆయనకై తలకాయలు ఉండేవి, మీ అల్లుడు ఇల్లీశాడు తలకాయ. అబ్బో అంత గొప్పవాడా, ఈయన ఇలా ఉన్నాడంటే మా అల్లుడు ఎంత బాగుంటాడో అనుకుంది. బ్రహ్మగారు ఋషులు వెళ్ళిపోయారు. పొద్దున్న పాలు తాగి నించుంది పిచ్చి తల్లి, సాయంకాలం అయిపోయింది. ఏ తక్కువ ఊరేగింపు ఏమిటండి అది, అలా వెడుతూనే ఉంది ఆ ఊరేగింపు. బ్రహ్మగారు అయిపోయారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఈయనేనా మా అల్లుడు అబ్బాయి ఎంత బాగున్నాడో, మేఘశ్యామం పిత కౌశలవాసం అని అడిగింది. కాదమ్మా కాదు, ప్రస్తుతానికి కాదనుకో, ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదని శాస్త్రం చెప్తోంది, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క రథం ఆయన వెనకాతల వెళ్ళేటటువంటి సనక సనందనాది మహర్షులు, అనేక మంది భక్తులు, వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యా ఇంకా మా అల్లుడు రాలేదు అంది. చిట్ట చివర భూత ప్రేత గణాలు వస్తున్నాయి. ఆ భూత ప్రేత గణాల మధ్యలో ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ అడగలేదు, మొహం తిప్పుకుంది.
ఈయనన్నాడు మొహం తిప్పుకుంటానే చూడ ఆయనే మీ అవ్వడని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక చూడండి మేనకాదేవి బాధ, ఆవిడ వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి నిన్ను చంపి నేను చచ్చిపోతాను నా కోసం తపస్సు చేశావా. పార్వతీదేవి అంది, అమ్మ నీకు వచ్చిన బాధ ఏమిటండి, ఏమిటి వాడి పెళ్లి కొడుకు ఏమిటే, రేపు పొద్దున్న పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాడంటే వీధిలో చూడ్డానికి నిలబడితే మీ నాన్నగారు మా అల్లుడని ఎవరికి పరిచయం చేస్తాడే, ఇదెక్కడ ప్రారంభ కర్మ, ఒంటి మీద బట్ట కూడా లేదు, ఆయన అల్లుడేమిటి, ఆ యువరుడేమిటి, ఆ నాచ్యమేమిటి, ఆ భూత ప్రేత గణాలేమిటి, ఎన్ని నాడల్లో ఒక్కడ నచ్చలేదే నీకు, మీరే నచ్చారు, ఒక్క నాటికి నిన్నిచ్చి కన్యాదానం చేయాలండి. అయిపోయింది కదండి దేవతల కోరిన కోరిక తీరిపోయింది. ఇప్పుడు పాపం ఎవరు చూశారాయన్ని, ఆయన చూసిన వాడు లేరు, పెళ్లి కొడుకుని చూసిన వాడు ఎవడు లేడు, వీళ్ళందరూ విడికి వెళ్ళిపోయారు. విడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మామూలుగా తన స్వస్వరూపాన్ని పొందేశాడు. ఇప్పుడు ఏమిటి రామమ్మ ఎదురు సందేహం పెడదాం, విడికి విడిచి రమ్మని కబురు చేద్దాం, నేను ఒక్క నాటికి రానండి ఆవిడ, నేను ఒక్క నాటికి రాను, వాడల్లు లేడు మహాప్రభుని రానండి ఆవిడ. హిమవంతుణ్ణి ఏమయ్యా నీ భార్యకి చెప్పంటే, అయ్య బాబా ఇలాంటి వాటిలో పెళ్ళంతో మాట్లాడడం కష్టమండి, మీరే ఏదో ఒక విషయం చూసుకోండి అన్నాడు ఆయన. పార్వతీదేవి అయ్యో ఈ దేవిటి చిత్త చివరి వరకు వచ్చి స్వామి మళ్ళీ ఇలాంటి మిలిత పెట్టారు దేవతా కార్యం అని తెలుసుకుందావిడ పాపం. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చి, అమ్మా పిచ్చిదానా నీకేం తెలుసు, శంకరుడంటే కృపాలు మహానుభావుడు, ఆయన దేవతల కార్యమై ఇలా చేసేవలసి వచ్చింది, శంకరుడు యొక్క సహజమైన రూపం అది కాదు, నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో నువ్వు వెళ్ళి ఆ ఎదురు సన్నాహంలో ఒక్కసారి పెద్దలైన వాళ్లతో కలిసి వెళ్ళు, వెళ్ళిన తర్వాత మధుపర్కం పట్టుకునిళ్ళు. ఎందుకు పెడతారో తెలుసా అండి, అలా వెళ్ళేటప్పుడు ఒక రహస్యం ఉంది, అల్లుడు కొడుకుల యొక్క జాబితాలోకి వస్తాడు, అత్తగారికి మామగారికి పుత్ర పంచకంలోకి వస్తాడు, కాబట్టి అది జీవితాంతం ఉండవలసినటువంటి అన్యోన్యత, కాబట్టి అల్లుడు అత్తవారింటికి రాననే మాట జీవితంలో ఇక రాకూడదు, అతను కూడా కొడుకుతో సమానం, మామగారి కుంట్లో బాగుండకపోతే ఒక కొడుకులా పట్టుకుంటాడు, ఒక తల్లిదండ్రుల్ని చూసినట్టు చూస్తాడు, మా ప్రేమ ఇలా కలగాలని మధుపర్కం పట్టుకుని ఎడతారు, వెళ్ళి ఆ తేనె పెరుగు అన్నీ కలిపి త్రాగించమని పెళ్లి కొడుకి, అత్తగారు మామగారు పెద్దలతో కలిసి వెడతారు, కాబట్టి ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి, వెళ్ళేట హిమవంతుడు విడుతోంది కానీ మేనకాదేవి రుసరుసలాడిపోతోంది, ఎలా వస్తాడో ఏమిటో ఎలా వస్తాడో ఏమిటో అంటూ బాబు గంధమాధన పర్వతం భార్యతో వస్తోంది కానీ ఏమిటో ఇంత సంబంధం ఇంత అల్లరి పెద్ద దీనికి అని చెప్పి పొడుస్తున్నారు వాళ్ళు. పాపం ఈవిడొచ్చే మొహం చిన్న బుచ్చుకుని ఏమిటో అల్లుడు అల్లుడు అని చెప్పి అరుంధతీదేవి చెప్పింది, ఇప్పుడు ఎలా వస్తాడో ఏమిటో బయటకని బెంగెట్టుకుని ఆవిడితోంది, గంధమాధన మేరు కైలాస శైలములు పెద్దలతో కలిసి పెడుతున్నాడు, పుణ్యకాహలను పుణ్యదుంధులను పుణ్యశంఖములను ఒలిచిబ్రోయ, కాహలలు మృదంగాలు శంఖాలు అన్ని మోగుతున్నాయి. పేరంటాండ్ర అందరూ వెనకాల వస్తుండగా ఎదురు సన్నాహానికి వెళ్ళారు, శంకరుడు అట్టించి పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్ర వసనం చాధ నానాభూషణ భూషితం, ఆయన వచ్చేటప్పుడు కోటి సూర్య సుప్రకాశం, ఆయన విడిదిలోంచి బయటికి వచ్చే ముందే కోటి సూర్యులు వేయించిన కాంతి వచ్చింది, అటువంటి కాంతితో విచిత్ర వసనం చాధ, ఇప్పటిదాకా పులితోలవి కట్టాడు, ఇప్పుడు అసలు అటువంటి వస్త్రం ఒకటి ప్రపంచంలో ఉంటుందని ఎవ్వరికీ తెలియదు, అటువంటి బంగారు సరిగంచు పంచ కట్టాడు, అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు, అనేకానేకమైనటువంటి భూషణ భూషితుడయ్యాడు, బంగారు హారములు బంగారు కేయూరములు బంగారు కంకణములు అన్నీ పెట్టుకున్నాడు, పెట్టుకుని మహానుభావుడు వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఇది శంకరుడి యొక్క నిజస్వరూపం, సుప్రసన్నం నవ్వుతూ ఉన్నాడు, సులావణ్యం ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపించిందిట, చిన్ని చిరునవ్వు మనోహరం చూడగానే అలా ఉండిపోతాడ, ఎంత ఋషికాంతలైనా సరే శంకరుణ్ణి చూస్తే వెళ్ళి కౌగలించుకోకుండా ఉండలేక అంత అంతగాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం, గౌరాభం గౌరీదేవి కాంతితో అటువంటి కాంతితో ఉన్నాడు ఇవాళ, ద్యుతి సంయుక్తం అటువంటి కాంతితో
అటువంటి వాడై బయలుదేరి వస్తున్నాడు. సూర్యుడు గొడుగయ్యాడు, చంద్రుడు ఆ గొడుగుకి దండమయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి యమునాదేవి ఇద్దరు రెండు పక్కలా శంకరుడికి వింజామరవిస్తూ వస్తున్నారు. అందుకే రేపు పార్వతీ కళ్యాణంలో మీరు చూద్దురు గాని ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కళ్యాణమయ్యేంత వరకు కూడా పక్కన ఇందాక మీరు చూసిన వింజామర వేస్తూ ఉంటారు. ప్రతిసారి మీరు చూసిన కళ్యాణంలా ఉండదు, పొద్దుట్ నుంచి అలాగే ఉంటుంది ఆ కళ్యాణం. ఈ ఆదివారం ఏం పనులు పెట్టుకోకండి, అందరం పార్వతీ కళ్యాణానికి వచ్చేద్దాం. కాబట్టి ఇలా బయలుదేరి వచ్చేటప్పటికీ మేనకాదేవి చూసి పొంగిపోయింది. ఎంత పొంగిపోతున్నా చిన్న అనుమానం గబుక్కునలా కనపడ్డ కదా. ఈ త్రికరణ శుద్ధి లేకపోవడం వల్ల హిమవంతుణ్ణి అడ్డ పెట్టాడయ్యా. నిజంగా చూడండి మహానుభావుడైన త్యాగం. ఇప్పుడు ఆ పెళ్లి కొడుక్కి ఎదురొచ్చి వీళ్ళందరూ వెళ్ళి ఈ పర్వతాలన్నీ నమస్కారం చేశాయని ఆయన అందం చూసి ఆయన లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ ఎంత చమత్కారో అనుకున్నారు. అని ఆ పర్వతాలు భార్యలు అందరూ కలిసి ఎదురెళ్ళి స్వామికి ఆహ్వానం పలికి మధుపర్కం ఇచ్చి మేళతాళాలతో ఆ దేవతలందరినీ తోడ్కొని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. తీసుకొస్తుంటే శ్రీ మహావిష్ణువు గబగబా శంకరుడి దగ్గరికి వచ్చారు. శంకరా ఒక్క క్షణం అన్నారు. ఏమి ఏమైంది అని అడిగారు. మొత్తం అన్ని లోకాల్లో ఉన్నవాళ్ళు దేవతలు దానవులు దైత్యులు యక్షులు కిందిరులు కింపురుషులు సాధ్యులు సిద్ధులు పర్వతాలు నదులు సముద్రాలు జంతువులు సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి వచ్చేసింది పెళ్లికి. దానితో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది, లేచిపోయి ఉత్తర దిక్కు ఉంగిపోతోంది. దక్షిణ దిక్కు పెళ్లి నేనెందుకు చూడకూడదని పైకి నిక్కి చూస్తోందా అన్నట్టుగా లేచిపోతోంది. క్షణక్షణానికి ఈశ్వర భూమిని ఇప్పుడు సమతలం చెయ్యాలి, మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. అనగానే శంకరుడు అన్నాడు, సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు శ్రోత పంచాక్షరి మహామంత్రాన్ని కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు ఆవుదూడలు కలిసి ఆడుకుంటాయో ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడో అటువంటి వాడు ద్రవిడ వ్యాకరణాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఔపోసన పట్టినవాడు మహానుభావుడై రామాయణ మహాకావ్యంలో ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసినటువంటి వాడు రామాయణ కథనంతటినీ కూడా ఎలా విడిపిస్తే రావణ సంహారం అవుతుందో అటువైపు రామచంద్రమూర్తిని పంపినవాడు నాకు మహాభక్తుడైనటువంటి అగస్త్యుడి యొక్క దివ్యమైన బరువు ఒక్కటి చాలయ్యా, అందుకని అగస్త్యుణ్ణి దక్షిణ దిక్కుకి వెళ్ళమనండి. భూమి మళ్ళీ ఇలా అయిపోతుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది. ఇంతమందికి ఒక్క అగస్త్యుడు చాలు, ఆయన దివ్యమైన శక్తి చాలు అనేటప్పటికే శంకరా నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగాడు అగస్త్యుడు. నీకు తప్పకుండా నా కళ్యాణము గోచరమవుతుంది. అందరూ అలా అలా చూడాలి, ప్రొజెక్టర్ల మీద లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే చూడాలి, నీకు కళ్ళ ముందు కనబడుతుంది వెళ్ళమన్నారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు, భూమి సమతలంగా నిలబడింది. అంత జనంత పార్వతీ కళ్యాణానికి. పార్వతీ కళ్యాణం అంటే మాటలు కాదండి. ఇప్పుడు అంతఃపురంలోకి తీసుకెళ్లారు, పెళ్లి మంటపంలోకి శంకరుణ్ణి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మంగళ స్నానాలు చేయించాలి. కాబట్టి ఈ మంగళ స్నానాలు చేయించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, కలశ పెట్టి కలశలో పల్లవాలు పెట్టి రాయాకులు పెట్టి గోరువెచ్చటి నీటితో మాత్రమే మంగళ స్నానం చేయించాలి, చల్లటి నీళ్లు పోయకూడదు. అందుకే రేపు అమ్మవారికి అయ్యవారికి మంగళ స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చటి నీటితో చేయిస్తాం. అమ్మవారికి తల మీద నూనె పెడతారు ముత్తైదువులు, అమ్మవారికి ఒళ్ళంత పవి ఆ చుట్టూ తెర పట్టి అమ్మవారికి చక్కగా ఒళ్ళంత నలుగు పెడతారు. ముందు నలుగు పెట్టిన తర్వాత గోరువెచ్చటి నీళ్లు పోస్తారు, ఆ తర్వాత పాటలు పాడుతూ పసుపు నీళ్లు పోస్తారు. ఇవి చేసేటప్పుడు శ్రీ సూక్తంతో అభిషేకం అవుతుంది అమ్మవారికి. ఇది అయిపోయిన తర్వాత మేళతాళాలు జరుగుతూ ఉండగా బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురిని చేస్తారు. అదే ముహూర్తానికి శంకరుణ్ణి పెళ్లి కొడుకుని చేస్తారు. ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయి మళ్ళీ పీటల మీదే ఇద్దరు పక్క పక్కన కూర్చోడం. అందుకని శంకరుడు
ఆ పెళ్లిపీటల మీదకి వెళ్ళాలి. రేపటి రోజున మనకి ఇక్కడ ఉదయం మళ్ళీ 6:25 సూర్యోదయం అవుతుంది. 6 గంటలకు మనం మొదలెడితే తొందర తొందరగా పూర్తి చేసుకోవచ్చు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదండి, అలా ఒక పక్కన అమ్మవారిని పెళ్లి కూతుర్ని అయ్యవారిని పెళ్లి కొడుకుని చేస్తాం, చేస్తామేంటి మళ్ళీ నా ఒక్కడదా సొత్తు. కాబట్టి అమ్మవారిని అయ్యవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి సంతోషపడి అమ్మవారికి పెళ్లికి ఇంత శోభాయమానంగా శివపురాణాంతర్గతంగా జరుగుతుండగా సువాసినులందరూ 16 రోజుల్లో పెళ్లి పసుపు కొమ్ములు దంపుతారు. దంపిన తరువాత లోపల ఒక గొప్ప భక్తురాలు మహాసాత్వికురాలైనటువంటి ఒక తల్లి కైలాస గౌరి నోము చేసి మీ అందరికీ సువాసినులందరికీ కూడా పసుపు కుంకాలు గాజులు ఇచ్చి పంపుతారు, పువ్వులు. ఆ పసుపు కుంకం గాజులు పువ్వులు పట్టుకుని మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మంగళ స్నానాలు అవుతాయి, రేపు సాయంకాలం ఉపన్యాసంలో మంగళ స్నానాలై పెళ్లి పూర్తవుతుంది. కళ్యాణ ఘట్టాన్ని రేపు పూర్తి చేస్తాను.